హాయ్ అందరికి, గుడ్ మార్నింగ్ అండి. ఇవాళ మా ఇంట్లో నేను టమాటో చట్నీ చేస్తున్నాను. చూసేయండి, టిఫిన్స్లో చాలా బాగుంటుందన్నమాట. పచ్చి కొబ్బరి టమాటోతో అనమాట, చాలా బాగుంటుంది. నచ్చితే ఒకసారి ఫాలో అయిపోండి, ప్రాసెస్ ఎలాగో చూపిస్తాను. చూసేయండి, ఫస్ట్ ఒక కడాయి తీసుకొని అందులో మనకు కావాల్సినన్ని పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసుకొని వేయించుకోవాలి. ఏదైనా మనం వేయించే దాంట్లోనే కూర టేస్ట్ వస్తుందండి. అవి వేయించుకుని పక్కన పెట్టుకున్నాక పచ్చి కొబ్బరి కొంచెం దూరంగా వేయించుకోవాలండి. ఎక్కువ వేయించొద్దు, స్మెల్ వస్తుందండి, మాడు వాసన వస్తుందన్నమాట. దూరంగా వేయించుకోవాలి. తర్వాత టమాటాలన్నీ కట్ చేసుకొని చూసారా ఈ విధంగా వేసుకోవాలన్నమాట. టూ సైడ్ బాగా మగ్గాలండి టమాటాలు, లేదంటే చట్నీ పచ్చివాసన వస్తుంది. కొంచెం ఆయిల్ వేసి బాగా మగ్గించుకోవాలన్నమాట. ఈ టమాటా చట్నీ అనేది చాలా బాగుంటుందండి. దోశలకు బాగుంటుంది, ఇడ్లీలకు బాగుంటుంది, చపాతీలకు కూడా చాలా బాగుంటుందండి. ఎక్కడన్నా మనం జర్నీలు చేసినప్పుడు ఇలా చట్నీ చేసుకోవడం కూడా చాలా బాగుంటుంది. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. చాలా సింపుల్ అండి. రోజు పల్లీల చట్నీ ఏం తింటాం చెప్పండి. ఒక్కొక్క రోజు ఇలా వెరైటీ చేసుకుంటే కూడా బాగుంటుంది అన్నమాట. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులోకి పచ్చి కొబ్బరి, ఇంకా పచ్చిమిరపకాయలు, ఇంకా రాళ్ళు ఉప్పు వేసానండి. అది బాగా కొంచెం మిక్సీ పట్టేసి అందులోనే కొత్తిమీర, నాలుగు వెల్లిపాయలు వేసానండి. చాలా బాగుంటుంది, నచ్చితే ఒకసారి ఫాలో అయిపోండి. తర్వాత చల్లార్చిన ఈ టమాటా వేసేసానండి. వేడిగా ఉండి మాత్రం కాలుతుంది, జాగ్రత్త. చల్లారినాక వేసేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇంకా పోపు వేయొచ్చు కానీ అంత ఆయిల్ కదండి అనేసి నేను పోపు వేయలేదన్నమాట. చాలా సింపుల్గా చేశాను. ప్లీజ్ అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి.